నిరుద్యోగ సోదరుల పరిస్థితి చూస్తే మన నిరుద్యోగ సోదరుల సంఖ్య ఈ 5 సంవత్సరాలలో రెట్టింపు అయింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. ఏ పట్టణాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా ఇవాళ మన అందరికీ కూడా కనిపిస్తూ ఉండేది ఏమిటి అంటే, చదువులయ్యాయి ఉద్యోగాల కోసం అన్నా మేము ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్న మాటలు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఉన్న పరిస్థితులు నేను చూశా. చదువు అయిపోయినాక డిగ్రీని చేతపుచ్చుకొని ఉద్యోగాల కోసం అనుమతిస్తా ఉన్న ఆ పిల్లల్ని నేను చూశా. నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి ఇంట్లోనూ నేను చూశాను, ప్రతి ఇంట్లోనూ వాళ్ళు పడతా ఉన్న బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలను నేను చూశాను. చదువులు అయిపోయి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పిల్లల ఆవేదన నేను విన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా. ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం చేయబోయేది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. అదేమిటి అంటే, ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే ఒక గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ ఊర్లోనే గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను. మీ ఊరు పిల్లలకు 10 మందికి చదువుకున్న పిల్లలకు మీ ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి చొచ్చేట్టుగా చేస్తాను అని హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాల కోసం ఇంకొకటిగా ముందుకు వేస్తా ఉన్నాం. అదే గ్రామంలో గ్రామ సెక్రటేరియట్లు పెట్టడమే కాదు, అదే గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒకరికి, అదే గ్రామంలో ప్రతి 50 ఇంటికి ఒకరిని గ్రామ వాలంటీర్లుగా కూడా తీసుకుంటాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా.